మీరు మాట్లాడచ్చు, రమేశ్రీ గారితో ఉన్నారు మనతో. మేడం నమస్తే. మేడం రంగారెడ్డి గారు. రంగారెడ్డి గారు. మేడం నమస్తే అండి. అదే నేను అదే అంటున్నానండి, ఇలాంటి వాళ్ళకి శిక్ష ఇమ్మీడియట్లీ అమలు చేసినప్పుడు ఇవి మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉంటాయి కదండి ఇలాంటివన్నీను. కానీ ఇలాంటి వాటిల్ని ఎంకరేజ్ చేసిన న్యాయస్థానంలో ఇలాంటి వాళ్ళకి ఉండే అర్హత కూడా లేదండి. మీరన్నట్టుగా ఎప్పుడో 7 ఇయర్స్ బ్యాక్ వీళ్ళు ప్రూవ్ అయ్యింది, వీళ్ళు చేశారనేది అందరికీ తెలిసిన మ్యాటరే. చిన్న పిల్లల దగ్గర నుంచి ఆరాటపడ్డారండి. ఇలాంటి దుర్మార్గుల్ని ఇలాంటి దృష్టిల్ని అసలు ఈ సమాజంలో ఉండకూడదు అనేది ప్రపంచ వ్యాప్తంగా ఎంతో బాధపడ్డారండి. కానీ 7 ఇయర్స్ వాళ్ళని పెంచి పోషించారండి. అవును మేడం, ఈ 7 ఇయర్స్ వాళ్ళని పెంచి పోషించడానికి ప్రభుత్వం డబ్బు ధనం వృధా చేసిన వాళ్ళని ఎప్పుడు. కానీ ఈ 7 ఇయర్స్ లో మళ్ళీ ఎంత మంది అండి న్యాయస్థానానికి వెళ్ళాలంటే భయపడిపోతున్నారండి. మనకు న్యాయం జరుగుతుందా? ఇంత పబ్లిక్ గా జరిగినా సరే, ప్రపంచం అంతా ముందుకొచ్చినా సరే వాళ్ళకి ఉరేయలేదు, వాళ్ళ యాక్షన్ తీసుకోలేదు అనేసి ఇప్పుడు మామూలుగా సమాజంలో చాలా మంది న్యాయం కోరుకోవడం కోసం న్యాయస్థానానికి వెళ్ళాలంటేనే భయపడుతున్నారు. వాస్తవం మేడం, ఇన్ని సంవత్సరాలు వాళ్ళకి పడలేదు కదా నిజం, రుజువైనా కూడా నేరం రుజువైనా కూడా పడలేదనే భయం అనేది జనాల్లో ఒక ఇది యాక్చువల్గా ఉంది. కానీ వాళ్ళతో అది క్లియర్ అయింది. చాలా వరకు ఎప్పటికప్పుడు ఇలా జరుగుతుంటే ఖచ్చితంగా ఎవడన్నా తప్పు చేయాలంటే వెన్ను పూసలు వణుకు పుట్టాలి మేడం. అదే అదే, ఈ నలుగురితోనే కాదండి, ఏది జరిగినా ఇదే యాక్షన్ ఉండాలి. రైట్ అండి, రైట్. థ్యాంక్స్ అండి రంగారెడ్డి గారు, థ్యాంక్స్. మరో కాల్ ఉన్నారు. దొరస్వామి గారు ఉన్నారు చిత్తూరు నుంచి. నమస్తే అండి దొరస్వామి గారు. సార్ నమస్తే సార్. చెప్పండి దొరస్వామి గారు. సార్ సార్ నమస్తే సార్. నమస్తే అండి. మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి డైరెక్ట్ ఫోన్ లో మాట్లాడండి దొరస్వామి గారు. సార్ ముందుగా ఒక విషయం చెప్పాలి సార్, ఇప్పుడు మేడం గారిని లైవ్ లోకి తీసుకున్నారు. నిర్భయ తల్లి గారిని ఉరి తీయాలని చెప్పినటువంటి అడ్వకేట్ ని కూడా మీరు లైవ్ లోకి తీసుకోవాలి ఒకసారి. ఎందుకంటే కాలర్స్ కూడా అతనితో మాట్లాడితే, అతను ఇలాంటి వాళ్ళు వాదనలు వినడానికి అతను లైవ్ లో వింటే అతను ఏం మాట్లాడుతున్నది అతను కూడా స్వయంగా వీక్షించవచ్చు. ఎందుకంటే వీళ్ళ ఆవేదన, వీళ్ళ బాధ, వీళ్ళు పడినటువంటి మానసిక క్షోభ అతనికి కూడా తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు అతను ఏదో అన్నాడు, అతను వెళ్ళిపోయాడు, ఇప్పుడు అతను ఎవరని కూడా ఐడియా లేదు. కానీ ఇప్పుడు అతను కూడా లైవ్ లోకి తీసుకుంటే అతనికి కొంచెం మేడం గారు చెప్పినట్టు బడిత పూజ నేరుగా వస్తే ఉంటది. లైవ్ లో తీసుకుంటే ఎలా మాట్లాడతారు, ఎలా స్పందిస్తారు కాలర్స్ అనేది ఆయన కూడా ప్రత్యక్షంగా చూస్తారు సార్. ప్రత్యక్షంగా పరోక్షంగా పక్కన పెడితే, పరోక్షంగా కాలర్స్ ఇది ఎలా ఉంటుందని చూసే బదులు ప్రత్యక్షంగా చూస్తే తెలుస్తుంది ఆయనకి ఆయన పెయిన్ ఏందో అనేది మీరు అంటున్నారు. రైట్ అండి, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ దొరస్వామి గారు. మరో కాలర్ ఉన్నారు రాజమండ్రి నుంచి, కుమారి గారు. నమస్తే అండి. రైట్, కాల్ కట్టండి. చెప్పండి. ప్రత్యక్షంగా ఉంటే బాగుంటుంది అంటే వాళ్ళకంత కసుంది, అటువంటి వ్యాఖ్యలు చేసిన వాడిని ఎందుకు అనవసరంగా పట్టించుకోకుండా వదిలేస్తున్నారు? ఎందుకు మన చట్టాలను ఉపయోగించుకొని, చట్టాల్లో ఉన్న లొసుగులను ఉపయోగించుకొని, లేకపోతే ఆర్గ్యూస్ అంటే ఆర్గ్యూ చేస్తున్న వాళ్ళు, ఆ పెయిన్ అనేది వాడికి డైరెక్ట్ గా తెలుస్తుంది. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఈ సమాజంలో అలాంటి న్యాయస్థానంలో కూడా ఉండటం దగ్గర అర్హత అయితే లేదండి. అతను ఒక్కరే కాదండి, అలాంటి వాళ్ళు ఎవరున్నా అంటే చాలా మంది ఇలాంటి అన్యాయం అంటే మనకు న్యాయం జరుగుతుందని న్యాయస్థానానికి వెళ్ళి అన్యాయం అయిపోయిన వాళ్ళు, వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చి సూసైడ్ చేసుకున్న వాళ్ళు, మీరు ఎన్నో ఎన్నో సార్లు మీరు కోర్టు ఎదుట ఒక ముద్ద వెళ్ళి అవతల వాళ్ళని పొడి చంపేస్తుంటారండి. అంటే వాడికి కసి అనమాట, నేను తప్పు చెయ్యలేదు కానీ నేను తప్పు చేయకపోయినా ఆ లాయర్ వచ్చి నేను తప్పు. చాలా సినిమాలు మనం చూసాం కూడా అటువంటి సంఘటనలు. కాల్స్ తీసుకున్న తర్వాత కంటిన్యూ డిస్కషన్. సూర్యకుమారి గారు ఉన్నారు రాజమండ్రి నుంచి. నమస్తే అండి. హలో సూర్యకుమారి గారు, నమస్తే. చెప్పండి. నమస్తే. చెప్పండి. ఆ నిర్భయ కేసులో తల్లిని ఉరివీయమంటాను వాడేవడండి లాయర్, వాడిని తీసుకురాని ముందు వాడిని ఎన్కౌంటర్ చేసేయాలి. ఇప్పటి వరకు బాగా పోషించారు వాళ్ళందరినీ. హలో చెప్పండి. చెప్పండి, వినపడుతుంది. చెప్పండి మీ ఒపీనియన్. చెప్పండి. దీని మీద నా ఒపీనియన్ ఏంటండి, ఆడవాళ్ళని ఈ రకంగా లాయర్లు కానీ పోలీసులు కానీ నిర్భయ తల్లికి అండగా ఉన్నది కూడా ఒక
ఆడ లాయరేనండి, మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఆవిడ దగ్గర 2013 నుంచి కూడా ఆవిడకి తోడుగా ఉంటూ వచ్చింది. ప్రస్తుతం కేసు గెలిచిన పరిస్థితి కనబడుతుంది. ఆ నలుగురికి కూడా ఉరిశిక్ష అయితే అమలైన పరిస్థితి. నైస్, సూర్యకుమార్ గారు ఏమంటారు మరి మీరు? కాల్ కట్టండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ కాల్.